హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు నేను చూపించే వంట వంకాయ పచ్చిమిర్చి కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వంకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు దాంట్లో వంకాయ ముక్కలు వేయాలి. వేసి ఆ తాలింపు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీంట్లో తగినంత పసుపు వేసి మరొకసారి కలపాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసి మరొకసారి కలుపుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దాంట్లో పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. కొన్ని నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి బాగుంటుంది. ఇప్పటివరకు నా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.